సో తర్వాత హౌ మెనీ స్మాల్ క్యూబ్స్ ఆర్ దేర్ హూస్ త్రీ ఫేస్ కలర్, మూడు వైపుల కలర్ వేసింది. సో మూడు వైపుల కలర్ ఎప్పుడు అడ్జస్ట్లోనే ఉంటుంది అని చెప్పిన గుర్తుందా, ఎప్పుడు కూడా అడ్జస్ట్లోనే ఉంటుంది, ఎప్పుడు అడ్జస్ట్ ఏంటండి ఎయిట్, ఇది ఫిక్స్డ్, దానికి చేంజ్ ఉండదు, ఎప్పుడు అడ్జస్ట్లోనే ఉంటుంది, ఎయిటే ఉంటాయి అవి త్రీ ఫేస్ కలర్డ్. సో తర్వాత టూ అడ్జసెంట్ ఫేసెస్ కలర్డ్ అంటే టూ ఫేస్ కలర్డ్. సో ఇక్కడ వాళ్ళు అడిగింది టూ ఫేస్ కలర్డ్. సో రెండు ఫేస్ల కలర్డ్ ఎక్కడ ఉంటుందండి, ఎడ్జెస్ మీద, ఓకేనా. సో రెండు ఫేస్ల కలర్డ్ ఎక్కడ ఉంటుందండి, సో రెండు ఫేస్ల కలర్డ్ మనకు, రెండు ఫేస్ల కలర్డ్ ఎక్కడ ఉంటుందంటే ఎడ్జెస్, సారీ ఇంతకుముందు త్రీ ఫేస్ కలర్డ్ కార్నర్లో ఉంటుంది, ఎడ్జెస్ అన్నమా, ఓకే కార్నర్లో ఉంటుంది త్రీ ఫేస్ కలర్డ్, త్రీ ఫేస్ కలర్డ్ కార్నర్ నాట్ ఎడ్జెస్, ఎడ్జ్ రాసినామా, ఓకే ఎక్కడ ఉంటుందండి, కార్నర్లో ఉంటుంది అది, ఇట్ ఈస్ కార్నర్, ఎడ్జ్లు కాదు కదా. సో టూ ఫేస్ కలర్ ఎక్కడ ఉంటుంది, టూ ఫేస్ కలర్ ఎడ్జ్ మీద, అట్లా టోటల్ 12 ఎడ్జెస్, ఎన్ మైనస్ టూ కదా లెంత్, లెంత్లో ఒకటి, సో అటొకటి ఇటొకటి కార్నర్లో తీసారు, అటు కార్నర్ ఒకటి ఇటు కార్నర్, సో ఎన్ మైనస్ టూ, ఎన్ వాల్యూ ఎంత అండి 64 అంటే 4, 4 మైనస్ టూ 12 ఇంటూ 4 మైనస్ టూ 2, 12 టూ 24, సో ఆన్సర్ ఎంత అండి అగైన్ 24, ఓకేనా. సో నెక్స్ట్ ఈసారి ఏమన్నాడు అంటే 125 స్మాలర్ క్యూబ్స్ అన్నాడు, 125 స్మాలర్ క్యూబ్స్గా కట్ చేశారు. సో ఏం లేదు, పెద్ద క్యూబ్ని ఎన్ని ఈక్వల్ స్మాలర్ క్యూబ్ కట్ చేస్తారో అది వాల్యూమ్కి ఈక్వల్ అంతే కదా. సో వాల్యూమ్, వాల్యూమ్ ఈజ్ ఏ క్యూబ్, ఏ క్యూబ్ ఎంత, సో విచ్ ఇస్ ఎన్ క్యూబ్ అనొచ్చు ఇక్కడ, ఓకేనా. సో ఇక్కడ మనం వీ కెన్ టేక్ ఇట్ ఇస్ ఎన్ క్యూబ్, సో ఎన్ క్యూబ్ వాల్యూ ఎంత ఇచ్చాడు 125, దెన్ ఎన్ వాల్యూ ఎంత 5 క్యూబ్ 120 కాబట్టి 5³ 125 కాబట్టి ఎన్ వాల్యూ కూడా 5, సో 500 బాగుంది. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం, ఒకే ముఖం రంగు, ఒకే ముఖం రంగుతో ఎన్ని చిన్న కలర్, ఒకే ముఖం రంగు అంటే వన్ ఫేస్ కలర్డ్, సో వన్ ఫేస్ కలర్డ్ ఎన్ని ఉన్నాయని అడిగాడు, వన్ ఫేస్ కలర్డ్ ఎన్ని, వన్ ఫేస్ కలర్డ్, సో గుర్తుపెట్టుకో వన్ ఫేస్ కలర్డ్ ఎక్కడ వస్తుంది, మధ్యలో ఫేస్ మధ్యలో, సో ఫేస్ మధ్యలో, ఫేస్ మధ్యలో వస్తుంది 6 ఫేసెస్ ఎన్ మైనస్ టూ హోల్ స్క్వేర్ అంతే కదా. సో లెంత్లో రెండు బ్రెత్లో రెండు తీసేస్తే మధ్యలో వస్తాయి, సో ఎన్ వాల్యూ ఎంత అండి 5, 6 × 5 − 2² 6 × 5 − 2 అంటే 3 2 అంటే 9 9 6 54, వాట్స్ యువర్ ఆన్సర్ అండి 54. సో ఎన్ ఈజ్ 5 5 − 2, ఎన్ మైనస్ టూ 5 − 2 అంటే 3 3² 9 9 6 54, ఓకేనా. సో నా ఇప్పుడు ఏమంటున్నాడు, ముఖం రంగు లేకుండా నో కలర్ అంటున్నాడు, నో కలర్, ఓకేనా, నో కలర్, అసలు ఏ కలర్ వేయనటువంటి కలర్ వేయొద్దు అంటే ఎన్ మైనస్ టూ, ఎన్ మైనస్ టూ, ఎన్ మైనస్ టూనే కదా, సో ఎన్ మైనస్ టూ హోల్ క్యూబ్. సార్ అసలు పర్ఫెక్ట్ క్యూబ్ ఏమైనా ఉందా, సో ఉన్నాయి రెండు ఉన్నాయి కాబట్టి చేయాల్సింది. ఎన్ వాల్యూ ఎంత అండి 5 కదా, సో 125 అంటే ఎన్ వాల్యూ 5, 5 − 2 హోల్ క్యూబ్, 5 − 2 అంటే 3 క్యూబ్ ఎంత అండి 27, సో ఆన్సర్ ఎంత అండి 27, నో కలర్. సో తర్వాత ఈసారి ఏమన్నాడు, ఎన్ని క్యూబ్స్గా కట్ చేసినట్టు, ఈసారి 216 స్మాల్ క్యూబ్గా కట్ చేసినట్ట, ఎన్ని 216, మరి వాల్యూమ్ ఎంత అండి, ఎన్ క్యూబ్ 216 అయినప్పుడు ఎన్ వాల్యూ ఎంత అండి 6 క్యూబ్ అదేది, సో ఎన్ వాల్యూ 6. మరి వాడు అడిగిన క్వశ్చన్, ఎన్ని చిన్న కలర్ ఉపరితలం పెయింట్ చేయబడదు, నో కలర్ పెయింటెడ్ చేయబడదు, నో కలర్డ్, సో కలర్ ఏనటువంటిది కావాలంటే ఎన్ మైనస్ టూ, ఎన్ మైనస్ టూ, ఎన్ మైనస్ టూ, సో ఎన్ మైనస్ టూ హోల్ క్యూబ్ కదా, ఎన్ మైనస్ టూ హోల్ క్యూబ్, ఎన్ వాల్యూ ఎంత ఈసారి 6, 6 − 2 హోల్ క్యూబ్, 6 − 2 అంటే 4, 4 క్యూబ్ అంటే 64, ఎక్కడ ఉంది 64, దిస్ ఈజ్ ద ఆన్సర్ 64. అర్థమైందా, ఏం చేసామండి ఒక్కసారి చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ పీసెస్గా కట్ చేసిండో చూడండి, ఆ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పీసెస్ వాల్యూమ్ ఘన పరిమాణానికి ఈక్వల్ చేయండి, అప్పుడు ఎన్ వాల్యూ వస్తుంది. ఎన్ వాల్యూ అంటే ఒక వరుసలో ఎన్ని ఘనాలు ఉన్నాయో అదే, అండ్ ఒక్కొక్క ఘనం యొక్క భుజం పొడవు కూడా అదే, ఓకే. మనకు ఫార్ములా బేస్డ్ మొత్తం కూడా ఎన్ వాల్యూస్లో ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్నర్, కార్నర్లో ఉండేటివి 4 ఉంటాయి, పైన కింద 4, 8, 3 కలర్ పెయింటెడ్, ఒక్కసారి చూడండి, కార్నర్లో ఉండేటివి 3 కలర్ పెయింటెడ్, ఓకేనా. ఎడ్జెస్లో మధ్యలో ఉండేటివి 2 కలర్ పెయింటెడ్, ఎడ్జ్లు 12 ఎడ్జెస్, ఒక్కొక్క దాంట్లో ఎన్ మైనస్ టూ, ఒక లైన్లో అటొకటి ఇటొకటి తీసిన, ఒక లైన్లో ఎన్ క్యూబ్స్ ఉంటే 2 క్యూబ్స్ తీసాలి, ఎన్ అటొకటి ఇటొకటి, ఎన్ మైనస్ టూ ఇంటూ 12, అదే వన్ కలర్ పెయింటెడ్ అంటే మధ్యలో ఉండేటివి కావాలి ఎగ్జాక్ట్లీ, అటు ఇటు తీసేసి మధ్యలో ఉండేటివి కావాలి కాబట్టి, సో ఒక లైన్లో ఎన్ ఉంటే
ఎన్ మైనస్ టూ ఇటు తీసిన, ఎన్ మైనస్ టూ ఇటు తీసిన, ఇప్పుడు మధ్యలో ఉండేటివి వచ్చేసినాయి. సో ఎన్ మైనస్ టూ ఇంటూ ఎన్ మైనస్ టూ, ఎన్ మైనస్ టూ హోల్ స్క్వేర్. కానీ ఇది వన్ కలర్ ఫేస్డ్ నాకు ఫేసెస్ మీద ఎగ్జిస్ట్ అవుతుంది. చూడు ఫేస్లు మధ్యలో, కాబట్టి టోటల్ ఫేసెస్ ఆర్ సిక్స్, సిక్స్ ఇంటూ ఎన్ మైనస్ టూ హోల్ స్క్వేర్. అదే నో కలర్ పెయింటెడ్ అయితే ఎటువైపు కూడా కలర్ వేసింది లేదు, ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది? కలర్ వేసిన లేయర్స్ తీసేసినప్పుడు పైన ఒకటి తీసేసిన, కింద ఒకటి. ఒక లైన్లో ఎన్ ఎన్ క్యూబ్స్ ఉంటే పైన ఒకటి కింద ఒకటి పోతే ఎన్ మైనస్ టూ, అట్లాగే లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి, మొత్తం ఎన్ క్యూబ్స్ ఉంటే ఇటు ఒకటి అటు ఒకటి పోతే ఎన్ మైనస్ టూ, ఫ్రంట్కి బ్యాక్కి తీసేసిన. సో మొత్తం ఎన్ క్యూబ్స్ ఉంటే అటొకటి ఇటొకటి తీసేస్తే ఎన్ మైనస్ టూ, 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 ఎన్ మైనస్ టూ. సో త్రీ టైమ్స్ ఎన్ మైనస్ టూ ఇంటూ ఎన్ మైనస్ టూ ఇంటూ ఎన్ మైనస్ టూ, ఎన్ మైనస్ టూ హోల్ క్యూబ్. ఇంకా ఆల్ కలర్ పెయింటెడ్, ఆల్ కలర్ పెయింటెడ్ అంటే అన్ని వైపుల పెయింట్ ఎగ్జిస్ట్ అవుతుందా? సో టచ్ అవుతుంది కాబట్టి ఒక సైడ్ పెయింట్ చేయడానికి రాదు, జీరో. సో దిస్ ఈజ్ వాట్ ద సెషన్ ఫర్ టుడే, దిస్ ఈజ్ అవర్ పెయింటింగ్ ఆన్ క్యూబ్స్. ఓకే, ఘనాల పైన మనం రంగు వేయడం ఇది మ్యాటర్. సో క్యూబ్స్లో మనం ఏమేమి మాట్లాడుకున్నాం? ఫస్ట్ క్యూబ్స్, కౌంటింగ్ క్యూబ్స్, తర్వాత డైస్, స్టాండర్డ్ నాన్ స్టాండర్డ్, క్లోజ్డ్ డై, ఓపెన్ డై, ఇవన్నీ. ఓకేనా? తర్వాత ఇది పెయింటింగ్ ఆన్ క్యూబ్స్, దిస్ ఈజ్ వాట్ ద క్యూబ్స్ అండ్ డైస్. ఏ ఎగ్జామ్ అని రాయండి, దీనిపైన మీకు డ్యామ్ షూర్ క్వశ్చన్స్ ఉంటాయి. మినిమం వన్, మ్యాక్సిమం త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. జాగ్రత్తగా చదివే ప్రయత్నం చేయండి.